చెప్పు. చెప్తాముడు జీవితం. తర్వాత 10 నెలలు అన్నయ్యా కరెక్ట్గా పని జీవితం మొత్తం. అసలు నీ ఏజ్ ఎంతరా తమ్ముడు? 19. 19 ఏళ్ళకే నీ జీవితం సంకరాకపోతే ఇక్కడ 50 ఏళ్ళు నా పరిస్థితి ఏంది? సరే గాని అసలు విషయం చెప్తాముడు. ఎరా, మీ బాబు ఎప్పుడు ఇంటి గుమ్మ ముందు కూర్చుంటాడా? ఈదిలో కుక్కలాగా వీధిలో కుక్కలేనాయనరా, వేరే కుక్కలు వస్తే కనీసం వెనకాల నెంబర్ కడతాయి. మా వాడు మొత్తం కథలను కూడా కదా అందరు కళ్ళు ఇచ్చే పొద్దెక్కిందా? ఇంకా మీ దర్శనం అవ్వలేదేమిటా అని చూస్తున్నాను. బతకనివ్వరేమిటా? ఊళ్ళో ఆడపిల్లలు ఎవ్వరిని బతకనివ్వరేమిటా? ఎన్నిసార్లు చెప్పానరా, ఈ వీధిలో గనక అడుగు పెడితే కాళ్ళు విరగ కొడతానని ఆగంట్రా. ఏదో నాటకాలు మీరును, మీ అమ్మ కడుపు కాలా? ఒక్కసారి చెప్తే అర్థం కాదేట్రా మీకు, మనుషులు కాదేట్రా మీరు? ఏంటి ముసలన్న చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? అక్కడికేదే మీ మనవరాలు రంబలు ఉరసి లేనట్టు లేపుకెళ్ళంటే 2-2 నిమిషాలు తెలుసా? ఓరి అదో చచ్చినోడా, లేపుకెళ్తావా? నా మనవరాల్ని లేపుకెళ్తావా? అవునే లేపుకెళ్తానే, నువ్వు చూస్తుండగా లేపుకెళ్తానే, నువ్వు చూస్తూ నీ అమ్మ కడుపు కాలా ఏమిట్లా చూపులు? ప్రతి వేధవకి ఇక్కడే చూపులు. ఏమిటా సంతకెళ్తున్నాను, ఏం కావాలో చెప్పవే. ఏం చేస్తావు? ఏదో నీ తోచింది పట్టా ఒక అరకైలో. సరే తొందరగా వెళ్ళు. ఏం చేస్తాం, వేధవ కాలం వేధవ బుద్ధులు. ఎవర్రా ఎవర్రా వేధవలు? ఒరేయ్, మీకు దమ్మంటే బయటకు రండిరా. మొదటి నష్టాలు సచ్చిన ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరిని తిడుతున్నావే? ఎవడో గొడవమ్మంటానా? ముందు భయపత్తి లేకుండా పెరిగారు. ఫోను ఏమొచ్చిందిరా మీకు? పోయే కాలం ముసలిదాన్నాన్ని కూడా చూడకుండా ఏం పనులు రాయి కాల ఏంటే వచ్చేది? గొప్పల అన్నం పెడుతున్నారా లేదురా మీకు? మీ అమ్మ కడుపులు కాల విధాసమైపోను. ఏం చేద్దావో చెప్పు. కాళ్ళు చేతులు విరగొట్టండి, వేధవకి బుద్ధి వస్తుంది. అమ్మా నువ్వు, మీరు చూశారు కదా ఉత్తరాలన్నీ. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు, 3 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, పరువుగా బతుకుతున్నాం, ఊరంతా మాట్లాడుకుంటున్నారు. రేపు దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి. కొడితే పోయిన పరుగు తిరిగి వచ్చేద్దా ఏంటి? నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇదొక్కటే మార్గం కనపడుతుంది.
పోయింది నీ పరువు కాపాడుకోవాలన్నా, ఊళ్ళో ఇంకొకటి ఇలాంటి పని చేయకుండా ఉండాలన్నా పెళ్లి చేసేద్దాం. నేను చేసుకోను. ఏమంటావు? హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట, నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకంతా మంచి జరిగింది కదా. నా బొందన్నయ్యా, నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా. నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్యా, రోజంతా అలా కూర్చునే ఉంటది. ఇది అందరి ఇళ్ళలో ఉండే ప్రాబ్లం రా భయ్, వెళ్దాం పద. ఆగనయ్యా, ఏం తినేళ్ళం, ఆకలి వస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి? లేదు, తను వాళ్ళు ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9 నెలల పెళ్ళి అయి 10 నెలలు అయిందన్నావు, రోజు కొట్టుకుంటున్నారు అన్నావు, అప్పుడే 9 నెలల, ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో. కలచే ప్రతిదీ అగునా, మనసే మనసు పడినా, తొలి వల పొగ విరిసిన కల తర చించు గాధలే ఇంతేనా.